నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం. దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ మిషన్ తో మందు స్ప్రే చేస్తున్న సిబ్బంది. గూడూరులో విజిలెన్స్ దాడులు. 10 లక్షల రూపాయల విలువ చేసే పప్పు ధాన్యాలను సీజ్ చేసిన ఎస్పీ రమేష్, సిఐలు. విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోండి. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు శుక్రవారం నుంచి మొదలు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. గూడూరు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని నిర్మూలించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుంటున్నారు. పట్టణ ప్రజలను వ్యాధుల నుంచి దూరం చేసేందుకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ యుద్ధ ప్రాతిపదికన ఫాగింగ్ మిషన్తో దోమలు నివారించేందుకు మందును స్ప్రే చేయిస్తున్నారు. స్వచ్ఛ గూడూరు కోసం పట్టణ ప్రథమ పౌరురాలు మరియు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అవిరళ కృషి చేస్తున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధుల బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు వార్డుల్లో ఆమె కలియ తిరుగుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ సిబ్బందితో ఎప్పటికప్పుడు చెత్త దిబ్బలను తరలించేలా చొరవ తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. అనునిత్యం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. చాలా కాలం తరువాత పట్టణంలో ఫాగింగ్ మిషన్తో దోమలు నివారించేందుకు మందును స్ప్రే చేయడం చోటు చేసుకుంది. ఇందుకోసం సిబ్బందికి ఫాగింగ్ మిషన్పై అవగాహన కలిగించారు. గత 2 రోజులుగా పట్టణంలోని ప్రాంతాల్లో ఫాగింగ్ మిషన్తో మందును స్ప్రే చేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెందే అవకాశాలు లేవు. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తడిపొడి చెత్తను వీధుల్లో పారివేయకుండా చెత్త కుండీల్లోనే వేయాలి. వర్షాలు కురిస్తే వీధుల్లోని చెత్తా చెదారాలతో వ్యాధులు సంక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పురపాలక సంఘంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛ గూడూరుకు సహకరించాల్సి ఉంది. గూడూరులో విపరీతంగా విషజ్వరాలు, ఇక్కడ పెట్టిన దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మన చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు గూడూరులో వార్డు ప్రతి రోజు ఈ దోమల మందు స్ప్రే చేస్తున్నాము. దీన్ని మన చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు రోజుకి 4 వార్డులు లేదా 8 వార్డులు కానీ కొట్టిస్తున్నాం. సీజనల్ డిసీజెస్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి దానిలో ఈ దోమల వలన ఎక్కువ డిసీజ్ వస్తున్నాయి కాబట్టి చాలా జ్వరంతో కూడా చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ దోమలను నిర్మూలించే దాంట్లో భాగంగా అంటే ఈ బ్లైటెక్స్ అది కూడా స్ప్రే చేస్తున్నారు. దానికి తోడు మళ్ళీ ఈరోజు ఈ ఫాగింగ్ మిషన్ కూడా తెప్పించారు.
దోమలను నివారించేదానికి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తేనే మనము ఏదైనా సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించగలము. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో మురుగు లేకుండా ఈ నీళ్లు అక్కడ నిలబడకుండా శ్రద్ధ తీసుకుంటే డెఫినెట్గా మనం ఈ దోమల్ని నివారించవచ్చు. అందరూ సహకరించి గూడూరులో ఆరోగ్యవంతమైన గూడూరుని చేయాలని, ప్రజలందరూ మనము ఒక జబ్బు వచ్చిన తర్వాత చర్య తీసుకునేదానికంటే ముందుగానే రోగం రాకుండానే నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఫాగింగ్ మిషన్ అవి కూడా తెప్పించడం జరిగింది. రేపటి నుంచి ఈ ఆయిల్ బాల్స్ వదలటము, తర్వాత ఈ కాలువల్లంతా కూడా మందు స్ప్రే చేయించడం. విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరులోని R&B అతిథి గృహంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. R&B అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వ్యాధులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పట్టణంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో కూడా చర్చిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ZPTC సభ్యురాలు బొమ్మురెడ్డి పద్మ, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి మొదలగు వారు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధి వల్ల చాలా మంది చనిపోతున్నారు. దాని విషయంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా రూపొందించుకోవాలనే దానిపైన రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశాము. ఖచ్చితంగా డిప్యూటీ ఎంఏజో గారికి ఆదేశాలు జారీ చేశాం. ప్రతి పంచాయతీని కూడా టచ్ చేయాలని, ప్రతి పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి ట్యాంకుని ఖచ్చితంగా నెలకి 2 సార్లు క్లీన్ చేయాలని RWS వాళ్ళు కూడా చెప్పాము. అక్కడ ఉన్న సర్పంచ్ని దగ్గర పెట్టుకొని, అక్కడ ఉన్న MPTC దగ్గర పెట్టుకొని వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయమని చెప్పాము. ప్రతి సంస్థలో కూడా బ్లీచింగ్ చల్లించమని చెప్పాము. అలాగే ప్రతి దగ్గర కూడా ఈ యొక్క దోమలు చనిపోయేందుకు సంబంధించినటువంటి మందులను కూడా వేయమని చెప్పాము, స్ప్రే చేయమని చెప్పాము. ఎక్కడ కూడా అట్లాగే బ్లడ్ శాంపిల్స్ తీయమని చెప్పాము. ప్రతి దగ్గర కూడా ముఖ్యంగా స్లమ్స్ని కేంద్రీకరించమని చెప్పాము. ఎందువల్లంటే స్లమ్స్లో ఈ దోమలు విపరీతంగా వచ్చి ప్రజలకు ఇబ్బంది ఏర్పరుస్తుంటే, అలాగే ఎక్కడన్నా సరే పైప్ లైన్ లీకేజీలు ఉంటే కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా అరిగట్టమని చెప్పాము. అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా ఈ కలుసు దగ్గర ఉన్నటువంటి దగ్గర వచ్చేటప్పుడు బాడచారులు ఎప్పుడైతే దుర్వాసన ఉండే పరిస్థితి, అది చూస్తే మరి అన్యాయం వాళ్ళతో వస్తుంది. అక్కడ ముక్కు పట్టుకొని మూసుకొని పోవాలని పరిస్థితి మొన్న ఇటీవల చేశారు, కానీ దా మళ్ళీ అది యథాపట్టంగా తయారైపోయింది. అదన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పాం. అలాగే ఎక్కడెక్కడ స్లమ్స్లో గూడూరు పట్టణంలో స్లమ్స్ ఎక్కువ ఉండే స్లమ్స్ పైన కేంద్రీకృతమని చెప్పాం. అలాగే పార్కింగ్ మిషన్స్ మున్సిపాలిటీలో కనమని చెప్పి కమిషన్ గారికి చెప్పాం. చైర్మన్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం. అలాగే డీసిలిటేషన్ మొత్తం కాలువలన్నీ కూడా ఈ యొక్క సిల్టర్ మొత్తం తీమని కూడా చెప్పాం. ఎందువల్లంటే ఈ టైంలో కూడా చేయకుండా మున్సిపాలిటీ చేతులు చేస్తే అది నిజంగా అన్యాయమైన పరిస్థితి. ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే ఖచ్చితంగా మనం పాలకులుగా, మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతగా మనం చేయించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో మనం రాజకీయాలు పెట్టుకొని అక్కడ ఇది తీయకూడదు ఇక్కడ ఇది తీయకూడదు అని అంటే ప్రజలు ఇబ్బంది అవుతారు. మన మధ్య ఉన్నటువంటి మనమేం ప్రశాంతంగా ఉన్నాం, మనకేం ఎక్కడ తగులు తండ్రాలు లేవు. కాబట్టి మున్సిపాలిటీలో కూడా డబ్బులు ఉండి కూడా నిరుపయోగంగా ఉండడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి. ల్యాబుల దగ్గర కూడా 100 మంది క్యూ పెట్టుకొని ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఓపీ చూస్తే దాదాపు 300-400 మంది పైనే రోజుకి ఓపీలో చూసేటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మద్రాసుకి, అలాగే ఇక్కడ నుంచి నెల్లూరుకి 200 మంది వెళ్ళి గూడూరు వాళ్ళు చూపించుకుంటున్నారు. అంటే గూడూరులో ఈ డెంగ్యూ వ్యాధి కానివ్వండి, విష జ్వరాల ప్రభావం కానీ చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్లందరూ కూడా చెప్పాం. దీనిపైన కలెక్టర్ గారు కూడా నిన్న అందరితో MPTC మొదలు, సర్పంచ్ మొదలు, మున్సిపల్ కౌన్సిల్తో కూడా దాదాపు 1 గంట సేపు ఈ దీనిపైన మీటింగ్ పెట్టి చెప్పారు. సాక్షాత్తు ఆమె డెంగ్యూ ఉందని చెప్పి ఒప్పుకున్నారు. అలాగే DMHO వారు కూడా దీనిపైన రివ్యూలు పెడుతున్నారు. నేనైతే గూడూరు పట్టణంలోని వివిధ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలపై వారు ఆరా తీశారు. 10 లక్షల విలువ చేసే పప్పు ధాన్యాలను వారు సీజ్ చేశారు. కందిపప్పు, మినప్పప్పు ధరలు అమాంతంగా పెరగడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యాపారులు వాటిని నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని భావించి దాడులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం విజిలెన్స్ ఎస్పీ రమేష్, ఏవో ధనుంజయ రెడ్డి, సిఐలు సత్యనారాయణ, సంగమేల్వరావు శ్రీనివాసరావు మొదలగు వారు గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న వ్యాపార దుకాణాలపై దాడులు నిర్వహించారు. పప్పు ధాన్యాల నిల్వలపై వారు ఆరా తీశారు. పట్టణంలోని శ్రీనివాస ఏజెన్సీ నిర్వాహకులు 10 లక్షల రూపాయల విలువ చేసే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అక్రమ నిల్వలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. గత కొంతకాలం నుంచి మన దేశంలో ఈ కందిపప్పు, మినప్పప్పు విపరీతంగా రేట్లు పెట్టి నిన్న స్టాక్ బ్లాక్ మార్కెట్లో స్టాక్ చేసి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతుంటే, అందుకని మా ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ ఎక్కువగా ఇల్లీగల్గా స్టాక్ చేసి కందిపప్పు కానీ మినపప్పు కానీ వినియోగదారులకు అందుబాటులో లేకుండా రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేస్తుంటే వాళ్ళ మీద స్పెషల్గా రేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లోనే గత 3 రోజుల నుంచి మన నెల్లూరు జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేసాము. మన నెల్లూరు జిల్లాలో ఈరోజు మన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తరఫున మా ఆఫీసర్స్ అందరూ కలిసి ఈరోజు మన గూడూరు టౌన్లో సర్ప్రైజ్ చేశాం. ఇక్కడ శ్రీనివాసరావు అండ్ కంపెనీ తాలూకా గోడౌన్లో కొన్ని మినప్పప్పు ఒక 22 క్వింటాల్, అదేవిధంగా 23 క్వింటాల్ మినప్పప్పు, కందిపప్పు ఒక 22 క్వింటాల్, తర్వాత బెంగాల్ గ్రామ్ శనగపప్పు 1 క్వింటాల్ అనాథరీ గోడౌన్లో ఉన్నట్టు కనుగొన్నాం. ఈ ప్రకాశ నేత దీని ఓనర్ ఉన్నారు, ఆయన కూడా విచారిస్తున్నాము. రికార్డ్స్ని పరిశీలించిన తర్వాత ఇది అనాథరీ గోడౌన్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ స్టాక్నంతా పబ్లిక్కి వినియోగదారుడికి అందుబాటులో ఉండేటట్టు దాదాపు ఇప్పుడు వరకు అయితే 10 లక్షల రూపాయల వరకు వాల్యూ కనిపిస్తుంది. ఇంకా టౌన్లో కంటిన్యూ చేస్తున్నాం. ఇంకెక్కడెక్కడైతే ఇల్లీగల్గా స్టాక్ రికార్డ్స్ లేకుండా తర్వాత పర్మిషన్ లేని గోడౌన్స్లో ఏదైనా స్టాక్ పెట్టుకుంటూ వాటిని కూడా సీజ్ చేసి గవర్నమెంట్ తరఫున పబ్లిక్కి అందుబాటులో ఉండేట్టు చూస్తాం. సాధారణంగా గత 3 రోజులు ట్రైన్ నడుస్తుంది, అన్ని చోట్ల ఒకేసారి చేయలేము కాబట్టి మ్యాక్సిమం కొంతమంది డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకని ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నామంటే ట్రావెల్ ఏజెంట్లు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్లో, అదేవిధంగా పార్సల్ ఆఫీసెస్లో, తర్వాత ప్రైవేట్ హౌసెస్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది. నిన్న ప్రైవేట్ హౌసెస్లో కూడా కొన్ని దొరికినాయి. అదేవిధంగా ఈ ప్రాసెస్లో ఇంకెక్కడైనా సరే ఇల్లీగల్గా ఈ మధ్య స్టాక్ చేసి పెట్టుంటే పబ్లిక్ కూడా ఖచ్చితమైన సమాచారం ఇస్తే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అవి కూడా చెక్ చేసి అవి కూడా పబ్లిక్లోకి వచ్చి తద్వారా రేటు తగ్గేదానికి అవకాశం ఉండేదని చూస్తాం. గూడూరు పట్టణంలోని కరుణామయీ కళాశాలలో శ్రీ మనపాటి మస్తానయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు నరేంద్రనాథ్ చౌదరి తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల ప్రారంభోత్సవానికి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి మొదలగు వారు హాజరవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, మనోహ, ఆశిష్ బాబు పాల్గొన్నారు. శ్రీ మనపాటి మస్తానయ్య మెమోరియల్ చదరంగ పోటీలు రాష్ట్ర స్థాయిలో రేపు నుంచి జరుగుతున్నాయి కరుణామయీ డిగ్రీ కాలేజీలో. ఈ పోటీలకు 200 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. శ్రీ పయ్యావుల కేశవ గారు, శ్రీమతి పొనక దేవసానమ్మ గారు, శ్రీ పొనక శివకుమార్ రెడ్డి గారు, శాప్ డైరెక్టర్ రవీంద్ర బాబు గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ అందరూ, అన్ని జిల్లాల నుంచి సెక్రటరీలు పాల్గొంటున్నారు. ఇది అఫీషియల్ టోర్నమెంట్. ఇందులో సెలెక్ట్ అయిన 4 మెంబర్స్ని రేపు జాతీయ పోటీలకి మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 35,000 రూపాయల క్యాష్ ప్రైజ్ దీంట్లో ఉంటుంది, 10,000 రూపాయలు మొదటి ప్రైజ్ ఉంటుంది, మొత్తం 30 ప్రైజులు ఉంటాయి, లాస్ట్ ప్రైజ్ 300 ఉంటుంది. ఎంట్రీలు నమోదు చేసుకోవడానికి రేపు ఉదయం 10 గంటల లోపల
క్రీడాకారులందరూ ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సమైక్య రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత గూడూరులో మొట్టమొదట రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ జరుగుతుంది, మనపాటి మస్తానాయ గారి మెమోరియల్ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్లో 13 జిల్లాల నుంచి వస్తారు. ఈ 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్స్ కూడా 4 పేర్లు పంపించడం జరుగుతుంది. కాబట్టి గూడూరులో మొట్టమొదట రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంటు చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. కాబట్టి చెస్ క్రీడాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చెస్ ఆడేవాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసుకుని రేపు ఉదయం 10 గంటల లోపల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. గూడూరికి చెస్ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు, కాబట్టి వచ్చిన క్రీడాకారులు ప్రతి ఒక్కరూ కూడా పేర్లు నమోదు చేయించుకొని ఈ గూడూరులో జరిగేటువంటి చెస్ టోర్నమెంట్ని దిగ్విజయం చేయాలని గూడూరులో ఉన్నటువంటి చెస్ క్రీడాకారులందరికీ తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన చెత్తను తరలిస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధులు విజృంభించకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త దిబ్బలను పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది గురువారం మధ్యాహ్నం తొలగించారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మేస్త్రీలు సిబ్బందితో చర్చించి చర్యలకు ఉపక్రమించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో కూడా చెత్త చెదారాలు ఉండకుండా చూడాలని కోరడంతో పారిశుద్ధ్య పనులు పట్టణంలో ముమ్మరమయ్యాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈఓ దిలీప్ కుమార్ విద్యార్థులకు సూచించారు. గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బాలుర బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు విష జ్వరాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిశుభ్రంగా ఉంటేనే జ్వరాలు దరి చేరవని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే మలేరియాకు సంబంధించిన ఎలాబ్లస్ దోమ కానీ, ముఖ్యంగా ఆడదోమలు ఇవన్నీ కూడా, అలాగే ఫైలేరియాకు సంబంధించినటువంటి క్యూలెక్స్ దోమ కానీ, మరి ఇలాంటి దోమలన్నీ కూడా మన ఇంట్లో బిందెలు ఉన్నాయి, కుండలు ఉన్నాయి, చిన్న చిన్న దొంగలలో నీళ్లు పట్టుకుంటాం, అలాగే మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, నీటి తొట్టులు ఉంటాయి, మరి ఇవన్నింటిలో శుభ్రమైన నీరు ఉంటుంది, మరి ఈ నీటి పైన మనం ఉపయోగించినటువంటి అన్నింటిలో కూడా పైన సక్రమంగా మూతలు కానీ వేయకపోతే ఆ నీటి పైన ఇది చేరి విపరీతంగా సార్ చెప్పినట్టుగా మీ ద్వారా అనేక మందికి ఈ సమాచారం పోయి ఏర్పడుతుందని మేము భావిస్తున్నాం. దానిలో భాగంగా మండల విద్యాశాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ నేర్చుకున్నటువంటి విషయాలను మీ మిగిలిన తరగతి విద్యార్థులకు, అదే రకంగా మీ ఇంట్లో మీ పబ్లిక్లో అందరికీ మీకు ఎంతవరకు తెలుసుకుంటారో వాళ్ళందరికీ సమాచారాన్ని ఇచ్చి అందరూ ఆలోచనలో ఉండాలని మేము అంటూ కృషి చేయాలని మేము భావిస్తున్నాం. ఆ రకంగా మీరందరూ చేస్తారని అందరికీ ఈరోజు పాఠశాల విద్యార్థులందరినీ పిలిచాం, ప్రత్యేకంగా ఆడపిల్లలు కూడా పిలుచున్నాం. ఎందుకంటే రేపంతా కూడా మీరు భవిష్యత్తులో కాబోయేటువంటి తల్లిదండ్రులు, మీ బిడ్డల్ని మీరు ఎట్లా కాపాడుకోవాలో ముందు తెలుసుకోండి. జ్వరం వచ్చినప్పుడు బిడ్డల్ని అట్లానే 2 పూట్ల కూడా పరిశుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు తొడగండి. దీనివల్ల సాధ్యమైనంత తొందరగా అతి తక్కువ సమయంలోనే జ్వరము నయమవుతుంది. గూడూరులోని కుమ్మర వీధిలో ఉన్న సత్యసాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. చెన్నైకు చెందిన అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించారు. పట్టణంలోని కుమ్మర వీధిలో ఏర్పాటై ఉన్న సత్యసాయి మందిరం వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. చెన్నైకు చెందిన అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి నెల ఆఖరి గురువారం
గూడూరు సత్యసాయి సేవా సమితి కుమ్మరివీధి సత్యసాయి మందిరం వారు తరఫున మద్రాస్ అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఆఖరి గురువారం తారీఖును బట్టి వచ్చే నెల 26వ తారీఖు 11 2015 గురువారం అవుతుంది. ఈ ఇదే మాదిరి క్యాంప్ జరుగుతుంది. ఐ క్యాంపు ఈ నెలలో ఒక పేషెంట్లు అందరూ తీసుకుని వెళ్ళి ఒక 2-3 రోజులు ఆపరేషన్ చేసి తిరిగి మన గ్రామానికి వారి ఖర్చులతోనే ఉచితంగా వైద్యం చేసి పంపిస్తున్నారు. ఇదే మాదిరి సుమారు 2 సంవత్సరాల నుంచి మన ఈ యొక్క సత్సాయ సేవ సమితి మందిరంలో జరుగుతుంది. సుమారు 1000 మంది పైనే మా మందిరం తరఫున ఈ క్యాంపు అందరికీ ఉపయోగపడింది. కాబట్టి ఇంకా అందరూ ఎక్కువగా పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చుగా మా యొక్క మందిరం తరఫున తెలియజేస్తున్నాము. గూడూరు పట్టణంలో వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత వర్షం కురియడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మినుము రైతులకు కురిసిన వర్షం ఊరటనిచ్చింది. ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా సకాలంలో వర్షాలు కురియలేదు. వరుణుడు కరణ లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. వరి, మినుము, నిమ్మ మొదలగు పంటలు సాగు చేసిన రైతులు వర్షం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఒక్క పదను వర్షం కురిస్తే పంట పండుతుందని మినుము రైతులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో కొద్దిపాటి వర్షం కురియడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. కాలువల్లో వర్షపు నీరు పొంగి ప్రవహించింది. గుంతల్లో నీరు నిలబడడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. ఇంకనూ వర్షాలు కురియాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. గూడూరు పట్టణ సమీపంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. గూడూరులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం. దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ మిషన్ తో మందు స్ప్రే చేస్తున్న సిబ్బంది. గూడూరులో విజిలెన్స్ దాడులు. 10 లక్షల రూపాయల విలువ చేసే పప్పు ధాన్యాలను సీజ్ చేసిన ఎస్పీ రమేష్ సిఐలు. విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోండి. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు శుక్రవారం నుంచి మొదలు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.